భారతీయ కిసాన్ సంఘ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సంఘం ప్రతినిధులు జెండా ఆవిష్కరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నేడు సమావేశం ఏర్పాటు చేసి సంఘం కార్యక్రమాలను వెల్లడించారు. రైతుల సమస్యలపై తమ సంఘం నిస్వార్థ పోరాటాలు చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లాధ్యక్షుడు జోగినిపల్లి సంపత్రావు, జిల్లా అధ్యక్షుడు పూరి లక్ష్మీపతి, జిల్లా కార్యదర్శి బిఎం కార్ శ్రీనివాస్, వేముల పోశెట్టి, ఎండి ఇబ్రహీం రైతులు పాల్గొన్నారు. జై జవాన్ భారత్ కిసాన్ సంఘ్ వర్దిల్లాలి, భారత్ కిసాన్ సంఘ్ వర్దిల్లాలి, భారత్ కిసాన్ సంఘ్ వర్దిల్లాలి. లాభ సాటి ధర సాధిస్తాం, లాభ సాటి ధర సాధిస్తాం, లాభ సాటి ధర సాధిస్తాం, లాభ సాటి ధర సాధిస్తాం. రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి భారత్ కిసాన్ సంఘ్ ఈ ఇప్పటికి 44 సంవత్సరాలు అవుతుంది ఆవిర్భవించి, ఈ సందర్భంగా ఈ జిల్లా నుంచి అనేక పోరాటాలు సంపత్రావు గారి పుల్లి లక్ష్మీపతి గారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. రైతులు కూడా సచ్చందంగా వచ్చి మా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ఇది భారతదేశ వ్యాప్తంగా ఈరోజు గొప్ప పండుగగా ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాము. ముఖ్యంగా రైతులు కూడా సచ్చందంగా వచ్చి ఇలా పాల్గొనడం మాకెంతో బలాన్ని సమకూర్చింది. రైతుల విషయం ఎక్కడ జరిగినా కరెంటు విద్యుత్తు మీద ఏదైనా సమస్యలు వచ్చినా, ట్రాన్స్ఫార్మర్ల విషయం కానీ, ఆదిలాబాద్, కరీంనగర్, నల్గొండ ఈ జిల్లా లోపల ఇంకా పరిశిష్టంగా ఉన్నది. ఈ జిల్లాలో రానున్న రోజుల లోపల రాజన్న సిరిసిల్ల జిల్లా లోపల కూడా ఇంకా ప్రతిష్టంగా చేసి ముందుకు వెళ్తాము. ముఖ్యంగా ఇక్కడ కొన్ని కార్యక్రమాలు తీసుకోవడం అనేది అందరికీ విదితమే. ముఖ్యంగా రైతుల ధాన్యాల విషయం కానీ, మరి కరెంటు విషయం కానీ, ఇతర విషయాలలో రైతులకు ఎప్పటికప్పుడు వెందెన్నతో ఉండు. మొన్న పత్తి కాలిపోతే బెయిన్పెన్ మండలం కాలిపోతే కూడా అక్కడ కూడా పోయి ఎంటనే స్పందిస్తే అక్కడ సెస్ డైరెక్టర్ వచ్చి 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇలా భారత కిసాన్ సంఘ్ అంటే కేవలం రైతుల గురించి పోరాడే సంస్థ, ఇది రాజకీయాలకు అతీతంగా పోరాడుతున్న సంస్థ కాబట్టి రైతులు మీ యొక్క సమస్యలను ఎప్పటిదక్కున్నా ఏ భారత్ కిసాన్ సంఘ్ ఏ కార్యకర్త దృష్టికి తీసుకెళ్ళినా మీ వెంబడి ఉండి వారు మీ సమస్యను పరిష్కరించే కృషి చేయగలరు. ఇక్కడ ఇలా భారత్ కిసాన్ సంఘ్ రాష్ట్ర లెవెల్లో కూడా మాకు పూర్తి సహకారం అందిస్తుంది. కాబట్టి రైతు సోదరులకు భారత్ కిసాన్ సంఘ్ దినోత్సవం సందర్భంగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తారు. రాజస్థాన్ అనే రాష్ట్రంలో కోటా జిల్లాలో అక్కడ భారతదేశ స్థాయిలో ఏర్పడడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు రైతాంగ సమస్యల పరిష్కారం కోసం రాజకీయాలు ఖచ్చితంగా పనిచేస్తూ వస్తుంది. మన తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమై ఇప్పుడు ప్రతి తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ప్రతి మండల స్థాయికి ఈనాడు కిసాన్ సంఘం ప్రారంభించబడింది. అక్కడనటువంటి రైతాంగ సమస్యల పరిష్కారం కోసం తీవ్రమైనటువంటి కృషి చేస్తూ మన కోఆపరేటివ్ మన సిరిసిల్ల రాజన్న జిల్లాలో కరెంటుకు సంబంధించినటువంటి విషయంలో పోరాటం చేసి కొన్ని ఫలితాలు కూడా సాధించుకోవడం జరిగింది. అట్లే సివిల్ సప్లై వడ్లు కొనుగోలు విషయంలో కూడా కొంత ఇది తూకంల విషయంలో కానీ తర్వాత ఇంకా జరిగే అక్రమాల గురించి బయటపెట్టడం జరిగింది. ఇంకా అనేక విషయాల్లో రాబోయే కాలంలో మనం అందరం సంఘటితంగా ఉండి రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ఇది అన్ని రాజకీయ పార్టీలకు మనం దృష్టికి తీసుకొచ్చి రేపు రాబోయే ఎజెండా, రైతు ఎజెండా, రైతు యొక్క గిట్టుబాటు ధర, రైతాంగ సమస్యల పరిష్కారం కోసం మనం ఎజెండా పెట్టి మన సమస్యలు రాబోయేటువంటి 2024 సంవత్సరం ఎలక్షన్ వరకు రైతు ఎజెండా ప్రతి పార్టీ పెట్టేటువంటి ప్రధాన పంచాగా తీసుకెళ్ళవలసిన బాధ్యత మన భారతీయ కిసాన్ సంఘం, ఇతరమైనటువంటి రైతు సంస్థలు ఈ విధంగా కృషి చేస్తారని ఆశిస్తూ మా సిరిసిల్ల జిల్లాలో ఈరోజు పట్టణంలో జెండా ఎగరేసుకోవడం జరిగింది.